శ్రీ గురుచరిత్ర పారాయణం 35వ అధ్యాయం. ఇక్కడ సిద్ధయోగి అక్కడ జరిగినదంతా కూడా వృత్తాంతాన్ని చెప్పారు. సావిత్రి ఏం చేసింది, శ్రీ గురిని పాదాలకు మొక్కింది. మొక్కి, స్వామి, నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించండి, అనుగ్రహించండి అని అడిగింది. అని వేడుకుంటే శ్రీగురుడు ఏం చేశాడు, అమ్మ, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వం దేవాసుర యజ్ఞంలో, యుద్ధంలో ఏమైంది, చనిపోయిన రాక్షసులను అందరినీ కూడా శుక్రాచార్యుడు మృత సంజీవనీ మంత్రంతో బ్రతికించాడు. యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒక్కొక్కరిని. కాబట్టి ఒక్కనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడికి చాలా కోపం వచ్చింది. పంపించి నందిని పంపి ధ్యానమగ్నుడై ఉన్నటువంటి శుక్రాచార్యుని తెప్పించాడు. తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించేశాడనమాట. బంధించేసరికి ఒకనాడు శుక్రాచార్యుని శివుడు మింగేశాడు. మింగేసి కడుపులో పెట్టి బంధించాడు. బంధిస్తే ఒక రోజున శివుడు ఏమారినప్పుడు ఏదో ఆలోచిస్తుంటే పరమేశ్వరుడు ఈ శుక్రాచార్యుడు ఏం చేశాడు, ఆయన మూత్రంతో, శివుడు మూత్రం పోస్తున్నాడు కదా, ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మళ్ళా యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసుల్ని బతికించాడనమాట. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశం ఇస్తే అది నిర్వీర్యమవుతుంది. అందులో మృత సంజీవని మంత్రము మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. ఇక్కడ ఏంటంటే, ఎవరైనా సరే ఈ యొక్క మృత సంజీవని మంత్రాన్ని మనము చదివారు, ఉపయోగించారు, రెండుసార్లు మాత్రమే పనిచేస్తుందన్నమాట. అలాగే బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పారు. బృహస్పతి తన కుమారుడైనటువంటి కచుని అందుకు నియమించాడు. నువ్వు వెళ్ళరా చూడ దత్త ఆ యొక్క భూలోకంలో, మరి ఈ యొక్క దేవతల మీటింగ్ జరుగుతోంది, వెళ్ళమన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడి పంపితే కచుడు వెళ్ళి శుక్రాచార్యుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు కచుడు ఏం చేశాడండి, వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, నేను ఒక బ్రాహ్మణుడను, అపారమైనటువంటి మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను, నన్ను స్వీకరించండి అన్నాడు. అప్పుడు శుక్రుని కుమార్తె దేవయాన్ని అతన్ని చూసి మోహించింది, తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు మాత్రం ఏమయ్యారు, రాక్షసులు కొద్ది కాలానికే కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారనమాట. ఈ బృహస్పతి కొడుకు వచ్చాడు కదా కచుడు, అప్పుడు రాక్షసులు తెలిసిపోయింది ఇతను కచుడు దేవతల పక్షం వాడని. కానీ శుక్రాచార్యునికి చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఒక రోజున ఈ యొక్క కచుడు ఏం చేశాడంటే సమిధలు తేవడానికి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్తే ఏమైంది, ఒక రోజున కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళాడు. రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే అతన్ని చంపేశారు, కచుడిని. దేవయాని మొరపెట్టుకుంటే శుక్రుడు ఏం చేశాడు, తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. తెలుసుకొని మృత సంజీవని మంత్రంతో అతన్ని తిరిగి బతికించాడు. రాక్షసులు ఇంకో పక్క ఏం చేశారు, ఇంకోసారి మరొక్కసారి అతన్ని చంపి దేహం దహనం చేసేసారు. ఎవరిని, ఈ యొక్క ఇతని కొడుకుని చేసేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు, ఇలా జల్లేశారు. కానీ శుక్రుడు మరలా అతన్ని బతికించేశాడు, శుక్రవచరుడు. రాక్షసులు ఏం చేశారు, మరి అతన్ని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రు చేత, శుక్రాచార్యుల చేత తాగిచ్చారనమాట. తాగిస్తే ఈసారి దేవయాని ఏం చేసింది, మొరపెట్టుకుంది. మొరపెట్టుకుంటే శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు. ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, ఈ రాక్షసులు అతన్ని నా కడుపులో పంపేశారు. మరి ఇప్పుడు కచుడిని బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది అని చెప్పింది. నేర్పిస్తే శుక్రాచార్యుడు చెప్పాడు అనమాట, అమ్మ, దేవతలందరూ కలిసి, ఓకే, వీళ్ళ కలిసి నాకు నీళ్ళు తాగిచ్చేస్తారు, అందులో పొడవులో నేను వచ్చేసావు, ఇప్పుడు నేను నిన్ను మళ్ళీ బయటకు తీసుకొచ్చి బ్రతికించాలంటే ఏం చేయాలి, నేను మరి నేను మరణించాలి, నేను బ్రతికిస్తే నేను చనిపోవాల్సి వస్తుంది అన్నాడు.
అప్పుడు ఆమె ఏముంది అంటే, తండ్రి నేను అతన్ని వివాహం ఆడాలని ఎంతో ఆశలు పెట్టుకున్నాను నేను, కాబట్టి అతడు లేక నేను బ్రతకలేను అని చెప్పింది. ఆ రాక్షస గురువు అప్పుడు శుక్రాచార్యుడు ఏం చేశారు, ఈ మంత్రం నాకు ఒక్కడికే తెలుసు, మరి ఈ మృత సంజీవిని మంత్రం ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె ఏం చెప్పింది, తండ్రి నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు, కచ్చుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అంది. అమ్మ, స్త్రీలకు మంత్రజపం తగదు, వద్దు, వారికి భర్త సేవయే విధించబడింది, మీ ఆడవాళ్ళంతా కూడా మగ సేవ భర్త సేవ చేసుకోవాలా, కాబట్టి మీరు ఆడవాళ్ళకి స్త్రీలకి మంత్రజపం సరిపోదు, వారి భర్త సేవనే విధించబడింది, స్త్రీకి ఏ మంత్రంతో అయితే ఉపదేశించిన మంత్రం ఏమవుతుందంటే అది శక్తిహీనమైపోతుంది అన్నాడు. శుక్రుడు ఏం చేశాడు, దేవయాని అలిగి, అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి, తండ్రి నన్ను బతికించమంటే బతికించట్లేదు నువ్వు మా కచ్చుడిని, ఇంకా ఇంకెందుకు అని చెప్పేసి ఆవిడ బాధపడి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి, కచ్చుడిని విడిచి జీవించలేని నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి మూర్చపోయింది. అప్పుడు ఇక శుక్రాచార్యుడికి వేరే దారి లేదు, లేక ఏం చేశాడు, ఆమెపై వాత్సల్యంతో ప్రేమను పెంచుకున్నాడు కూతురు. అందువలన కూతురుపైన అమితమైన ప్రేమ శుక్రాచార్యుడికి, ద్రోణాచార్యుడికి అశ్వత్థామ తన కొడుకైనటువంటి అశ్వత్థామ మీద విపరీతమైన ప్రేమ, కాబట్టి కచ్చుడిని విడిచి జీవించలేక జీవించలేనటువంటి నేను మరణిస్తాను అని చెప్పి మర్చిపోయింది. వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఏం చేశాడు, ఆమెను మేల్కొలిపి మంత్రాన్ని ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచ్చుడిని బతికిచ్చాడు. అప్పుడు కచ్చుడు ఏం చేశాడు, శుక్రుని యొక్క కడుపుని వీల్పు ఇలా చీల్చుకొని వచ్చేసాడు బయటికి. వచ్చేసేగానే బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచ్చుడు కూడా ఆ మంత్రాన్ని వినేశాడు అన్నమాట. ఈ విధంగా 3 తెలిసిపోయింది, స్త్రీకి ఉపదేశించడం వలన, అలాగే 3వవాడుగా కచ్చుడు వినేసిన కారణంగా ఈ మంత్రం ఏమైపోయింది, నిర్వీర్యంగా మారిపోయింది, శక్తిహీనమైంది, నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకున్న తర్వాత కచ్చుడు ఏం చేశాడు, శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను, నా అభీష్టం నెరవేరింది, ఇక్కడుంటే నన్ను ఈ రాక్షసులు బతకనివ్వరు అని చెప్పేసి, కావున నాకు సెలవిప్పించండి అన్నాడు. అది విని దేవయోని ఏమంటుంది, ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను, నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి, 3 సార్లు నీకు ప్రాణం ఇప్పించాను, కాబట్టి నువ్వు నాకు వివాహమాడి, నన్ను వివాహమాడి నా అభీష్టాన్ని తీర్చు అని చెప్పి అడిగిందనమాట. పట్టుబడితే కర్ణుడు ఏమంటున్నాడు, అమ్మా నువ్వు గురుపుత్రుడివే కావచ్చు, కానీ నాకు సోదరివి, నువ్వు ప్రాణదానం చేశావు కాబట్టి నువ్వు తల్లితో సమానం, నాకు నిన్ను వివాహమాడదలచడం మహాపాపం అది, కనుక నన్ను వెళ్ళనివ్వు అని ఆజ్ఞాపించాడు. ఆమె ఏం చేసింది, కామంతో కళ్ళు మూసుకుపోయింది ఆమెకి, ఆమె కామవశమైపోయి ఏమంటుంది, కృతజ్ఞుడా, నా సహాయంతో నువ్వు నేర్చినటువంటి విద్యలన్నీ కూడా మర్చిపోదువుగాక అని శాపం పడేసింది. కచ్చుడు కూడా ఏం చేశాడు, ఆమెను అసహించుకొని తను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపాన్ని మళ్ళీ తిరిగి ఇంకో శాపం ఇచ్చాడు, ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి కూడా యుద్ధంలో దేవతల చేత చంపబడినటువంటి రాక్షసులు ఇంకా తిరిగి బతకలేదు, ఇంకా అందుకని మృత సంజీవిని విద్య దేవతలు కూడా తెలిసిపోయింది. ఇది తెలిసినటువంటి వారెవరూ కూడా స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు. అలాగే సావిత్రి, నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నాడు. సావిత్రి స్వామివారికి నమస్కరించి ఏం చేసింది, స్వామి మీ పాదసేవను మించినటువంటి వ్రతం ఏముంది, అయినప్పటికీ కూడా మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతం చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణ దత్తాత్రేయుల వారు ఇలా అన్నారు, అందరూ ఆశ్చర్యపోవడానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడనమాట, అందరూ కూడా ఆచరించుకోవడానికి అనువైనటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం ఒకటి ఉంది, అది సోమవార వ్రతం, అది
దానిని వెనుక శ్వత మహర్షి చేశాడు. శ్వత మహర్షి చేసి శౌనకాది మునులకు ఉపదేశం చేశాడు. అది సోమవారం నాడు ఏం చేయాలా, రాత్రి మాత్రమే భోజనం చేయాలి, చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఆ వ్రత మహిమ దాన్ని తెలిపేటటువంటి ఐతిహ్యం ఒకటి ఉంది, ఒక కథ ఉంది ఇతిహాసంలో, దాన్ని చెబుతాను వినండి అన్నాడు. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనేటటువంటి ఒక రాజున్నాడు. తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తున్నాడు. అతని సంతానం కోసం శివుణ్ణి పూజ చేశాడు. ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెను సీమంతిని అని, ఆమెకు సీమంతిని అని పేరు పెట్టారు. దైవజ్ఞులు ఆమె జ్యోతిషులు ఆమె జాతకాన్ని చూశారు. చూసి ఏం చేశారు, ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలగాలని చెప్పి ఆయన చెప్పారు, జీవించగలుగుతుంది ఆమె అని. కానీ కొంతకాలానికి ఏమైందంటే ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడు అని చెప్పాడు అన్నమాట. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదనను గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతివ్రత అయినటువంటి మైత్రేయిని దర్శించింది. దర్శించి మరి నమస్కారం చేసి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది ఈమె, ఈ అమ్మాయి. అప్పుడు మైత్రేయి ఏం చెప్పింది, అమ్మాయి ప్రతి సోమవారం కూడా భక్తితో నువ్వు ఏం చేయాలా, శివపార్వతులను పూజించు, అభిషేకం వలన పాపం నశిస్తుంది, పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, ధూపం అర్పించడం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూలాల వలన హోమం చేసినందువల్ల సిరి సంపదలు, ఇవన్నీ కూడా తాంబూలాన్ని సమర్పించడం వలన మళ్ళీ కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, అలాగే చక్కగా తాంబూల సమర్పణం వలన 4 పురుషార్థాలు కూడా కలుగుతాయి అని చెప్పారు. జపం వలన ఇలాంటి అష్ట ఐశ్వర్యాలు, నవనిధులు దొరకడం, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైనటువంటి సమృద్ధి, విప్రులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క రీతిన ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పిందనమాట. చెప్తే సీమంతిని ఏం చేసింది, ఆమెకు నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధగా ఆ వ్రతాన్ని ఆచరించింది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. రాగానే ఇంద్రసేన మహీపాలుడికి కుమారుడైనటువంటి చిత్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒక్కరోజున ఏమైందంటే, ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని చెప్పి వెళ్ళి ప్రమాదవశాత్తు కాళింది నదిలోకి మునిగిపోయాడు. ఎంతమంది గజయతగాళ్ళు వెతికినా సరే దొరకలేదు. ఇది తెలిసి 14 సంవత్సరాల నిండినటువంటి సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైందనమాట. ప్రాణత్యాగం తెలిమైంది. కానీ రాజు ఆమెను ఊరుకోబెట్టాడు. ఊరుకోబెట్టి ఆమెని వారించాడు. తర్వాత బంధువులందరూ కూడా నది ఒడ్డుకి చేరి దుఃఖించడం ప్రారంభించారు. సీమంతిని తాను వ్రతం ఆచరించినా కూడా మరి తన భర్తను రక్షించలేకపోయినందుకు శివపార్వతులకు మొరపెట్టుకుంది. మొరపెట్టుకొని సాగమనం చేయడానికి సిద్ధపడింది. అప్పుడు పురోహితులు ఏం చెప్పారు, శవము కనిపించకుంటే కనుక సాగమనమే చేయకూడదు. ఎవరైనా సరే సాగమనం చేయాలంటే కంపల్సరీ శవం ఉండాలి, భర్త శవం. కాబట్టి నువ్వు భర్త శవం దొరికేదాకా నువ్వు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోయి ఏమైంది, దాయాదులు అతని రాజ్యాన్ని అపహరించేశారు. ఆ రాజదంపతుల్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి చూసిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిర్ణయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలో కూడా తదేక దీక్షతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంది. నేట మునిగినటువంటి
చనిపోయినటువంటి ఈ చంద్రాంగదుడిని నాగకన్యలు ఏం చేశారంటే అమృతం పోసి బ్రతికిచ్చారు. పాతాళ లోకంలో మహోజ్వలమైనటువంటి పట్టణంలో మణులతో వెలిగిపోతున్నటువంటి పడగలు కలిగినటువంటి తమ రాజైనటువంటి తక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళా అతనికి ఏం చెప్పారు, చంద్రాంగదుడికి అతనికి వెళ్ళగానే చంద్రాంగదుడు నమస్కారం చేశాడు. తక్షకుడు ఏం చేశాడు, అతని వృత్తాంతం అంతా తెలుసుకొని సంతోషపడ్డాడు. సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలో ఉండిపోమ్మని చెప్పి అతన్ని ఆహ్వానించాడు. అప్పుడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించాడు, నాగుల ప్రేమకు. తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతాన్ని ఇచ్చి అతన్ని సత్కరించి తనను ఎప్పుడు స్మరించినా సరే ఆ వెంటనే ఆపదలో రక్షిస్తాను నిన్ను అని చెప్పి పంపించాడు. తక్షకుడు ఏం చేశాడు, తక్షకుడు ప్రసాదించినటువంటి ఆ దివ్య అశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి మళ్ళీ నది ఒడ్డుకు వచ్చేశాడు. అమృతం తాగడం వల్ల ఆయన ముఖమంతా కూడా దివ్య వర్చస్సుతో వెలిగిపోతున్నాడు. దివ్యాశ్వం మీద పైనుంచి నీటి నుండి పైకి వచ్చినటువంటి చంద్రాంగదుడిని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం, సీమంతిని తన పరిచారకులతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రం, నుసుట, కుంకుమ కనిపించకుండా పోయేసరికి ఆమెను నిశ్చయంగా ఎవరు కూడా గుర్తుపట్టలేక మరి ఉన్నాడు. అప్పుడు చంద్రసేనుడు తక్షకుని స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి, నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి వస్తాడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యాన్ని అపహరించినటువంటి దాయాదులకి తాను తక్షకుని వరం పొంది మరి వచ్చినటువంటి సంగతిని చెబుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే కనుక వారిని యుద్ధంలో శిక్షిస్తారని చెప్పి హెచ్చరించాడు చంద్రాంగదుడు. అప్పుడు కబురు పంపేసరికి ఏమైంది, చంద్రాంగదుడు ఇలా కబురు పంపేసరికి నదిలో పడి మరణించినటువంటి చంద్రాంగదుడేంటి, తిరిగి వచ్చి మరి రావడం ఏమిటని చెప్పి ఆయన ఆ విషయం వచ్చినటువంటి విషయం తిరిగి తెలుసుకుని ఏం చేశారు, ఆ దాయాదులు భయపడిపోయారు. భయపడిపోయి రాజ్యం అతనికి తిరిగి అప్పగిచ్చేశారు, క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యాన్నంతటినీ కూడా చూస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో అని చెప్పి పాపం తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడనమాట. అలాగే తిరిగి తన కొడుకుని రాజ్యాన్ని పొందినటువంటి అతని తల్లిదండ్రులు ఏం చేశారో సంతోషించి అదంతా కూడా సీమంతిని చేసినటువంటి శివారాధనకు ఫలితమేనని గుర్తించారు. ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారన్నమాట. శ్రీగురుడు చెప్పిందంతా కూడా విన్నాడు. దత్తుడు నమస్కారం చేసి, స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకమైనటువంటి మీ పాదసేవ మాకు సరిపోతుంది, త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీ పాదస్మరణ మాలో నిరంతరము కూడా జరిగేలాగా, ఎప్పుడు మేము నీ నామాన్ని జపించేలాగా మమ్మల్ని దీవించరాదా, వేరొక వ్రతం ఇంకోటి ఎందుకు స్వామి అని అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఏమండి అన్నారు, ఇది మా ఆజ్ఞ, ఈ వ్రతం చేస్తేనే కానీ మీ సేవ మాకు అందదు, కాబట్టి వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసి గోడేనాథుడు, అతని భార్య వాళ్ళను చూడడానికి అక్కడికి చేరుకున్నారు. వారు ఏం చేశారు, శ్రీగురుని దర్శించి జరిగినదంతా కూడా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోళ్ళను తీసుకొని స్వస్థానానికి చేరుకున్నారు. అలాగే సావిత్రి, దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించి కాలాంతరంలో పూర్ణాయుర్ధాయులయ్యి కొడుకుల్ని కన్నారు. చనిపోయినటువంటి ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారనేటటువంటి సంగతి, అటువంటి వార్త నలుదిక్కలా కూడా ప్రాకిపోయింది. ఈ విధంగా మనకి ఈ 35వ అధ్యాయం సమాప్తమైంది.